గంటా శ్రీనివాసరావు ఏం చేయబోతున్నారు అనేది తెలుసుకోబోతున్నాం. చెప్పండి నాయుడు, ఈరోజు ఒక కీలక సమావేశం ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది, ఆయన అనుచరులతో మాట్లాడనున్నట్టుగా తెలుస్తుంది. గంటా శ్రీనివాసరావు లాంటి ఒక సీనియర్ లీడర్కే తెలుగుదేశం పార్టీలో ఇలాంటి పరిస్థితి ఏర్పడితే ఏం జరుగుతోంది అసలు? బిందు, మరి కాసేపట్లో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన నివాసంలో అనుచరులతో సమావేశం కానున్నారు. గంటా శ్రీనివాసరావు మళ్ళీ భీమి నియోజకవర్గం నుండి పోటీ చేయాలని ఆలోచిస్తున్నారు. కానీ అధిష్టానం మాత్రం గంటా శ్రీనివాసరావుని చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని ఆదేశించింది. నిన్న తన వియ్యంకుడైన మాజీ మంత్రి నారాయణతో కలిసి గంటా శ్రీనివాసరావు చంద్రబాబు నాయుడిని కలిశారు. తన మనసులో ఉన్న మాటను చంద్రబాబు నాయుడికి వివరించారు. నారాయణతో రాయబారం కూడా నడిపించారు. తాను ప్రతి ఎన్నికకు ఒక నియోజకవర్గం మారిన మాట వాస్తవమే అయినప్పటికీ కూడా తాను విశాఖ జిల్లా నుండి పోటీ చేస్తాను, విశాఖ జిల్లాలో ఉన్న ఏదో ఒక నియోజకవర్గం నుంచి తనకు పోటీ చేయాలనే ఆలోచన ఉంది. గత ఎన్నికల్లో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేశాను, మళ్ళీ ఈసారి భీములు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఆలోచన తనకుందంటూ కూడా గంటా శ్రీనివాసరావు తన మనసులో ఉన్న మాటను చంద్రబాబు నాయుడు ముందు ఉంచడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు దీనికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒప్పుకోలేదు. పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, చీపురుపల్లి నియోజకవర్గం నుంచి నువ్వు పోటీ చేయాలని కూడా స్పష్టం చేయడం జరిగింది. నీకు పోటీ చేయాలని ఇష్టం లేకపోతే పార్టీకి పని చేయాలని కూడా ఆదేశించడం జరిగింది. ఇది తొలిసారి కాదు, గతంలో కూడా 2-3 సార్లు గంటా శ్రీనివాసరావుకి చంద్రబాబు నాయుడు స్పష్టం చేయడం జరిగింది. నిన్న చివరిసారిగా తన వియ్యంకుడే నారాయణతో కలిసి చంద్రబాబు నాయుడు ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ఏమాత్రం కూడా ఒప్పుకోలేదు. అయితే గంటా శ్రీనివాసరావు మాత్రం తనకు ఆ నియోజకవర్గం 150 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి తాను అక్కడికి వెళ్ళడం దూరం అవుతుంది, వైజాగ్లో ఏదో ఒక నియోజకవర్గం అయితే బాగుంటుంది కాబట్టి భీమి నియోజకవర్గాన్ని తాను మళ్ళీ పోటీ చేయడానికి ఎంచుకున్నానని చెప్తున్నారు. అలాగే ఇప్పటికే ఒక వర్గాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేసి చాప కింద నీటిలాగా పనులన్నీ చేస్తున్నారు. అక్కడికి కానుకల పేరుతో అలా చీరలు బట్టలు కూడా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. కానీ అధిష్టానం మాత్రం గంటా శ్రీనివాసరావు చీపురుపల్లి నుండి పోటీ చేయాలని మాత్రం ఖచ్చితంగా చెప్తుంది. ఈ నేపథ్యంలోనే గంటా శ్రీనివాసరావు తన అనుచరులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ చూసిస్తున్నట్లు చీపురుపల్లి నియోజకవర్గం వెళ్ళి పోటీ చేయాలా, లేదంటే పార్టీ చెప్తున్నట్లు పార్టీకి సేవ చేయాలా, లేదంటే మరి ఏమైనా నిర్ణయం తీసుకోవాలా అనే దాని మీద మాత్రం ఈరోజు తన అనుచరులతో సమావేశమై తుది నిర్ణయం తీసుకున్నారు. అయితే గంట ప్రతిసారి నియోజకవర్గం మారుతుండడం వల్ల స్థానికంగా ఉన్న నేతలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈసారి గంటను వేరే నియోజకవర్గం మార్చాలనే వేరే జిల్లాకి మార్చాలనే ఆలోచనలో మాత్రమే టీడీపీ అధిష్టానం ఉన్నట్లు మనకు తెలుస్తుంది బిందు. ఓకే ఓకే నాయుడు.